ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ రోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఒకటి, ప్రతి లగ్నము వారికి ఆ ప్రతి రాశి వారికి లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి, గృహము లేదా స్థలము పొలము ఏదైనా కానీ ఒక తోట కానివ్వండి, మీకు ఒక డిజైర్లో ఉంది నేను ఒక గృహం కొనుక్కోవాలి, అది అపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కొనుక్కోవాలనుకున్నప్పుడు మీకు ఎటువంటి సింప్టమ్స్ మీ లైఫ్లో కనబడతాయి, ఒకటి ఇది నేను మీకు ఫస్ట్ చెప్తాను। రెండోది ఏంటంటే, అసలు మీరు మీ లగ్నం ద్వారా మీ రాశి వారు ఎటువంటి ప్రక్రియలు పాటిస్తే ఖచ్చితంగా 100% మీ డిజైర్ నెరవేరి గృహాన్ని కొనుక్కుంటారు, ఇది నేను ప్రాక్టికల్గా చేసి ఎంతోమంది చేత ఆ ప్రాక్టికల్గా ఆ వర్క్ అంటే ఒక ప్రాపర్ వర్క్ ఉంటుంది దీనికి చేయించి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయ్యి వాళ్ళు గృహాలు కొనుగోలు చేసేలా చేయడం జరిగింది। అది నేను మీకు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను। ఒక్కొక్క రాశి ఒక్కొక్క లగ్నం నుంచి మనం చెప్పుకుందాం। కన్యా రాశి వారికి ఆ కన్యా లగ్నం వారికి గనక చూసుకున్నట్లయితే, ప్రధానంగా కన్యా అంటేనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఓన్గా చేసుకునేటువంటి టాలెంట్ ఇన్బిల్ట్గా ఉన్న లగ్నం, అది లగ్నం వారి రాశి గుర్తుపెట్టుకోండి, ఇంత ఇన్బిల్ట్గా ఉంటుంది ఆ టాలెంట్, అంటే ఏ వ్యాపారమైనా చేయడానికి కానీ ఏదైనా సరే లౌక్యంగా వెళ్ళి త్వరగా కలిసిపోవడానికి కానీ ఉద్యోగాన్ని ఈజీగా సంపాదించుకోవడానికి కానీ, అంటే ఏమిటంటే కన్యా లగ్నానికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ అది, వీళ్ళు చాలా తొందరగా ఈ వృత్తిల్లోకి కానీ వ్యాపారంలోకి కానీ తొందరగా వెళ్ళిపోతారు। మీరు గమనించినట్లయితే చాలా చిన్న చిన్న ఏజ్లోనే వీళ్ళు అందరూ ఇంకా ఇంటర్ డిగ్రీల్లో చదువుతున్నాం అనుకుంటే వీళ్ళు చదువుతో పాటు ఇంకోటి ఏదైనా బిజినెస్ చేయడం, ధనం సంపాదించడం వ్యాపారంలోని అలాంటి ఏవో చిన్నదైనా సరే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి। అయితే మిథునానికి ఎలా అయితే మంచి తెలివితేటలు ఉంటాయి, కన్యాకి కూడా ఆ తెలివితేటలు ఉంటాయి ఖచ్చితంగా, అందులోటువంటి సందేహం లేదు। అయితే మీకు అసలు లైఫ్లో ఎటువంటి సింప్టమ్స్ కనిపిస్తుంటాయి గృహయోగం పొందే ముందు, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీకు తొందరగా గృహం లభిస్తుందో కూడా తెలుసుకుందాం। ఎక్కువగా కన్యారాశి వారికి సూర్య భగవానుడి యొక్క స్తోత్రాలు వినపడడం కానీ, ఎక్కువగా సూర్యునికి సంబంధించినటువంటి అంటే ఎలా అంటే ఎర్రటి వస్తువులు గుండ్రటి వస్తువులు ఎక్కువగా మీకు తరాసుపడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా హాస్పిటల్స్కి విజిట్ అవ్వడం అంటే మీకేదో అనారోగ్యం వచ్చి కాదు, ఇంకెవరికెవరికైనా హాస్పిటల్కి తీసుకెళ్లవలసి రావడం వల్ల, లేకపోతే ఎక్కువ డాక్టర్స్ పరిచయాలు అవ్వడము, లేదా పొలిటికల్ రిలేటెడ్ సంబంధించిన అంటే అటువంటి న్యూస్ వినడము, లేకపోతే అటువంటి వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము, పొలిటికల్ లీడర్స్ కలవడము, లేదా స్వప్న రూపంలో సూర్య భగవానుడు రావడము, లేనట్లయితే ఆరెంజ్ కలర్ వస్తువులు ఏవైనా ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఏవైనా కాషాయ రంగులో ఉన్నటువంటివి ఏవైనా సరే మీకు స్వప్నంలో రావడం జరుగుతూ ఉంటుంది మీరు గృహయోగాన్ని పొందే ముందు। కేవలం ఇది ఒకటేనా అండి అంటే పోలీసులు అగ్ని సంబంధించిన లేదా ఒక్కొక్కసారి చూడండి మనకి ఒక పెద్ద మిషనరీస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద మిషనరీస్, అవి హెవీగా ఉండేటువంటివి అటువంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చూపిస్తూ ఉంటుంది, అంటే మీకు గృహయోగాన్ని పొందేటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి। అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి మనుషులు నేతలు అంటే ఈ ఎమ్మెల్యే ఎంపీలు అలాగే ప్రదేశాలు ఇటువంటివి మీరు తరచూ వెళ్ళడము స్వప్నంలో రావడము ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, లేదా పవర్ రిలేటెడ్ సంబంధించినవి ఇప్పుడు బ్యాటరీస్ ఉంటాయి లేదా మాటిమాటికి మీరు చూడండి ఎలక్ట్రికల్ వస్తువులు అంటే ఎలక్ట్రానిక్స్ కాదు సారీ ఎలక్ట్రికల్సే ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి
షాప్స్ కి ఎక్కువగా తరచుగా వెళ్ళడము, లేకపోతే అటువంటి ఫ్రెండ్స్ అంటే ఆ జాబ్స్ లో చేసేటువంటి ఫ్రెండ్స్ లేనట్లయితే ఒకసారి చూడండి, ఈ గ్యాస్ లేకపోతే ఎనీ ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో చేస్తున్న వారు మీకు ఫ్రెండ్స్గా మారడము, లేకపోతే ఒక్కోసారి కొంతమంది యంగ్స్టర్స్ పరిచయాలు అవ్వడము, ఇవన్నీ ఏం చేస్తుంటుందంటే మీకు ఒక ముందుగా తెలియజేయడం అన్నమాట, మీకు ఏదో గృహయోగం కలగనుంది అనేటువంటిది. ఓకే రైట్. అయితే మీకు మీరుగా ఏదైనా గృహం అంటే మీ జన్మజాతకంలో ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది, మీకు మీరుగా క్రియేట్ చేసుకోవడం ఎలాగా అని చెప్పి చూసుకున్నట్లయితే ఆదివారము, మంగళవారము, గురువారము, బుధవారం గుర్తుపెట్టుకోండి. ఆది, మంగళ, గురు, బుధ వారాల రోజు మీరు నేతితో దీపం వెలిగించండి. కుజ రవిగ్రహాల దగ్గర నేతి దీపాన్ని వెలిగించి చక్కగా వాటిని శుభ్రపరిచి నేతి దీపాన్ని వెలిగించి అక్కడ ఏదైనా సరే ప్రసాదం అది నైవేద్యం పెట్టడం లాంటివి చేయండి. చేస్తూ వీటితో పాటు ప్రత్యేకంగా మరొకటి ఏంటంటే దానము, అంటే ఏ ఇప్పుడు ఒక మనం ఒక యోగాన్ని పొందాలి అంటే కొన్ని కొన్ని వస్తువులు దానంగా ఇస్తుంటేనే యోగం పొందుతాం, గుర్తుపెట్టుకోండి. అది యోగాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మరి కన్యారాశి వారు, వారి కన్యాలగ్నం వారు ఎటువంటి దానం ఇస్తే బాగుంటుంది? బొబ్బర్లు ఉంటాయి, బొబ్బర్లు తెల్ల నువ్వులు గుర్తుపెట్టుకోండి. ఈ బొబ్బర్లని తెల్ల నువ్వుల్ని మీరు ఎంత దానంగా ఇస్తూ ఉంటే మీకు అంత తొందరగా మీకు గృహయోగం కలుగుతుంది. దగ్గరలోన పురోహితులకి ఇవ్వండి. ఒకవేళ దగ్గరలో పురోహితులు లేరండి, ఎలాగా గోవుకు మాత్రం తెల్ల నువ్వులు తినిపించకూడదు. తెల్ల నువ్వుల ప్లేస్లో బెల్లం తినిపించవచ్చు, లేదా ఏదైనా తెల్లటి పదార్థాలు తినిపించవచ్చు గోవుకి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు గృహయోగం కలుగుతుంది. ఇది ఖచ్చితంగా పాటించండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే గృహము కానీ స్థలము కానీ, అది ఇండివిజువల్ హౌస్కి అయితే స్థలం కొనుక్కుంటాం, సహజంగా అయితే మనకు అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అయితే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవడము, నార్మల్ అపార్ట్మెంట్ కొనుక్కోవడము, లేదా కొంతమందికి డిజైర్ ఉంటుంది అలాగ ఒక తోట కొనుక్కోవాలి, మామిడి తోట, బత్తాయి తోట ఏదో, లేనట్లయితే ఒక పొలం కొనుక్కోవాలని ఉంటుంది. ఫస్ట్ మీ డిజైర్ నెరవేరాలంటే మీ సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వాలి, దానికి గుర్తుపెట్టుకోండి. సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయితే కానీ మీరు గృహం కానివ్వండి, కారు కానివ్వండి, మంచి లగ్జరీ ఏదైనా కానీ మీరు అనుభవించాలంటే మీకు ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే మీకు ఫస్ట్ ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. నేను పలానా ఏరియాలో ఉండాలనుకుంటున్నాను, సిటీ అవుట్స్కర్ట్సా, సిటీలోనా, అసలు ఎక్కడ ఉండాలి ఫస్ట్ మీరు అది డెసిషన్ తీసుకోకపోతే మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ మీ డిజైర్కి కనెక్ట్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 100% ఇది. డిసైడ్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఏ లొకాలిటీ, ఎలాంటి లొకాలిటీ మీరు కోరుకుంటున్నారు, రైట్, అయిపోయింది కదా. అది గేటెడ్ కమ్యూనిటీస్లోనా లేకపోతే నార్మల్గా బయట ఏదైనా ఒక ప్లేస్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఫస్ట్ మీరు కంప్లీట్గా ఆ ఏరియా, ఆ లొకాలిటీ డిసైడ్ అవ్వాలి. అయిన తర్వాత మీరు మీ బడ్జెట్ ఎంత, 1 కోటి రూపాయల, 2 కోట్ల, 3 కోట్ల, 5 కోట్ల, లేకపోతే ఒక చిన్నగా, కొంతమంది నేను చూశాను చాలా అద్భుతంగా కట్టుకుంటారు, 50 గజాల్లో చిన్న ఇల్లు కట్టేసుకున్నారు, అసలు ఎంత అందంగా కట్టుకున్నారంటే అబ్బా ఎంత బాగా కట్టుకున్నారా అనిపించింది. అది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. అయ్యాక మీరేం చేస్తారంటే గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, అయితే దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్తాను, మీ పేరు రీత్యా లేదా మీ జాతక చక్ర రీత్యా మీకు ఏ డైరెక్షన్ కలిసి వస్తుందో కూడా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు కావాలంటే మనకి ఇది ఏది కలిసి వస్తుందో తెలిస్తే కానీ మీకు ఆ దిశలో వెళ్ళనివ్వదు. మీ డిజైర్ అంటే మీ యొక్క సంకల్పం ఏదైతే వెళ్ళలేకపోతుంటారు, ఆగిపోతుంటారు. చూసుకొని అక్కడికి వెళ్ళండి. గేటెడ్ కమ్యూనిటీ అయితే అక్కడికి వెళ్ళండి చక్కగా. 1-3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యేటువంటి లేకపోతే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళండి. వాళ్ళు ఎంత చెప్తున్నారు బడ్జెట్ నెగోషియేట్ చేస్తే ఎంతకి ఇస్తారు? ఫైనల్గా మీరు ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, తర్వాత మీకు వచ్చే శాలరీ కావచ్చు, బిజినెస్లో వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదా ఒకటేసారి డబ్బులు పెట్టి తీసుకుంటున్నారంటే ఇంకా దానికి గొడవే లేదు. ఎంతెంత మీరు ఎవ్రీ మంత్ ఎంత కట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు కట్ అవుతుంది, అక్కడికి వెళ్ళాక ఆ పైన ఆ ఫ్లోర్లోకి వెళ్ళండి.
లేదా ఆ ఆఫీసులోకి వెళ్తే పైన ఎలా ఉంటుందో ఒక విజువలైజేషన్ వస్తుంది ఆ ఏరియాలో ఆ లొకాలిటీలో. అక్కడి నుంచి మీకు స్కూల్స్ ఎక్కడున్నాయి, హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, మెడికల్ షాపులు ఎక్కడున్నాయి, కిరాణా షాపులు ఎక్కడున్నాయి, సూపర్ మార్కెట్లు ఎక్కడున్నాయి, అసలు అందులో ఏంటేంటి, అక్కడ లొకాలిటీ ఎలాంటి వాళ్ళు ఉంటుంటారు, మీరు పార్కింగ్ చేసే ప్లేస్ ఎక్కడుంది, ఇవన్నీ చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్గా చూసి టచ్ చేసి ప్రతిదీ అక్కడ తిరిగినప్పుడు మనకు కనెక్ట్ అవుతాం దాంతో. అదర్వైజ్ మీ డిజైర్ నెరవేరదు, గుర్తుపెట్టుకోండి. ఇది నిజం. ఇది మీరు అనుకోవచ్చు అదేంటండి మరి అలా ఎవరు చేయని వాళ్ళు కూడా కొనుక్కొని ఉంటారు కదా అని. మీ సందేహం నిజమే. వాళ్ళు ఎక్కడో సబ్కాన్షియస్లో వాళ్ళు కొనుక్కోవాలని బలంగా కోరుకొని ఉంటారు, కానీ ఇలా చేసిన వ్యక్తి ఖచ్చితంగా కొనుక్కొని తీరుతాడు. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కొనుక్కొని తీరుతాడు గృహాన్ని. వెళ్ళండి, చక్కగా అక్కడ చూడండి. మీరు వెళ్ళి ఎప్పుడైతే వస్తారో ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి చక్కగా అక్కడ ఆ ఏరియాలో. ఎక్కడెక్కడి నుంచి వ్యూ నుంచి ఎలా కనిపిస్తుంది, బిల్డింగ్ వ్యూ, మొత్తం బిల్డింగ్ వ్యూ ఎలా కనిపిస్తుంది, కన్స్ట్రక్షన్ స్టేజ్లో కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటుంది. అలాగే లొకేషన్ పెట్టుకోండి అక్కడిది. అక్కడ లొకేషన్ పెట్టుకుని మీ ఫోన్లో పెట్టుకోండి. ఫోన్లో పెట్టుకొని ఆ రూట్, ఇప్పుడు మీరున్న ప్రదేశం నుంచి అక్కడికి ఎంత దూరం, లేకపోతే ఆఫీస్కి ఎంత దూరం, ఈ రూట్లో వెళ్తాను, ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోండి మైండ్లో. ఆఫీస్ నుంచి ఇంటికి ఎంత దూరంలో, లేదా మీ బిజినెస్ సెంటర్ ఉంటే అక్కడి నుంచి ఎంత దూరం, మీ పిల్లలకి మీ స్కూల్కి ఎంత దూరం, మీ పిల్లల స్కూల్ చదివేది ఎంత దూరం, లేనట్లయితే వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళ ఆఫీస్కి ఎంత దూరం, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏమవుద్దంటే మీ డిజైర్ కరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఈ ఫోటోగ్రాఫ్స్ తీసుకోమని చెప్పాను కదా, చక్కగా తీసుకొని ఇంట్లో పడమర నైరుతి అని ఉంటుంది. పడమర నైరుతిలో ఒక చిన్న ఎల్లో కలర్ చార్ట్ ఒకటి ఇట్లా కట్ చేసి దాని మీద ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టండి. అక్కడ క్లబ్ హౌస్ ఉంటే క్లబ్ హౌస్ అన్నీ ఎవ్రీథింగ్ పెట్టేసేయండి. లేదు అలా కాదండి, నేను ఒక స్థలం తీసుకుంటాను, స్థలం తీసుకుంటే తీసుకున్న తర్వాత ఎప్పుడో ఒక రెండు మూడేళ్ళ తర్వాత కట్టుకుంటానంటే చక్కగా ఆ స్థలము ఆ వెంచర్ది ఫోటో తీసుకొని అక్కడ పెట్టండి. ఒక ప్లానింగ్ గీయించుకోండి మీరు, ఒక 200 గజాలు 300 గజాలు ఎలా కట్టుకుంటారు, ఆ ప్లానింగ్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టండి. అంటే ఇది మీ డిజైర్ కనెక్ట్ అవ్వాలి. ఓ ఈ ప్లానింగ్ ఇలా కట్టుకుంటాను, ఇల్లు ఇలా ఉంటుంది, నేను ఒక 3 బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇక్కడ ఇక్కడ ఆ లోపల ఆ కలర్స్తో నేను చేయించుకుంటాను, లోపల ఉన్న ఫర్నిచర్ కావచ్చు, లోపల ఇంటీరియర్ కావచ్చు, ఇలా డిజైన్ చేసుకుంటానని తయారు చేయించుకోండి. ఏం కంగారం పడకండి. మీరు అనుకోవచ్చు అదేంటి ఎప్పుడో కట్టేదానికి ఇప్పుడు డిజైన్ అని, కానీ ఖచ్చితంగా డిజైన్ చేయించుకోండి, ఖచ్చితంగా మీకు నెరవేరు తీరుతుంది. దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు, ఇది అన్ని రాసుల వారికి పనిచేస్తుంది. మణిద్వీప వర్ణన చాంటింగ్ ఆరు వినడం చేయండి రెగ్యులర్గా. చేస్తూ మీరు ఉదయాన నిద్రలేచిన వెంటనే నాకు ఆ అమ్మవారు లేదా ఈశ్వరుడు ఖచ్చితంగా గృహయోగాన్ని కలిగింపజేస్తుంది అని అనుకుంటూ ఉండండి. అలాగా మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండండి. మీ బుక్లో ఒక బుక్ తీసుకొని మీరు ప్రస్తుతం బిజినెస్ అయితే బిజినెస్లో ఎంత సంపాదిస్తున్నారు, జాబ్ అయితే జాబ్లో ఎంత సంపాదిస్తున్నారు, నెక్స్ట్ మంత్ మీరు ఎంత ఇంప్రూవ్ అవ్వాలి, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతారు, మీరు దాన్ని ఎంతవరకు అవలంబిస్తున్నారు, అవన్నీ రాయండి. ఇవన్నీ ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి బాగా కనెక్ట్ అయ్యేవి. ఆ బుక్ తీసుకెళ్ళి నైరుతి బెడ్రూమ్లో వెస్ట్ వాల్ దగ్గర పెట్టండి, అది రోజు చూస్తూ ఉండండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కారు కొనుక్కోవాలనుకుంటే కార్ షోరూమ్కి వెళ్ళి అన్ని టెస్ట్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, అక్కడ తిరగండి. హౌస్ అయితే హౌస్, మీరు ఒక మంచి సూట్స్ మంచి డ్రెస్సులు వేసుకోవాలని వెళ్ళి డ్రెస్సులు వేసుకొని చూడండి. మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ కారు కొంటారు, ఆ బిల్డింగ్ కొంటారు, గొప్ప వ్యక్తి అవుతారు. మీరు ఒక దగ్గర జాబ్ చేయడం కానీ మీరు ఇంకో 100 మందికి జాబ్ ఇచ్చేటువంటి స్టేజ్లోకి మీరు వెళ్ళి తీరతారు అమ్మవారి అనుగ్రహం ద్వారా.